న్యూస్ తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఈడీ సెట్లైట్ వేసింది ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ తేల్చడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది స్కామ్ కి సంబంధించి పూర్తి సమాచారం కావాలని పశుసంవర్ధక శాఖ జోనల్ ఆఫీస్కు ఇచ్చింది గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది జరిగిన అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టబోతున్నట్టు పశుసంవర్ధక సంవర్ధక శాఖ జోనల్ ఆఫీస్కు నోటీసులిచ్చింది ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు గొర్రెల కొనుగోళ్లలో ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏసీబీ ఇప్పటికే ఆరోపించింది ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు గోల్మాల్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు ఆరోపణలు ఆరోపణలున్నాయి దీంతో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయబోతోంది జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు వారి అడ్రస్లు ఫోన్ నంబర్లు బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాణ దాన్ని ఏఏ లబ్దిదారులకు పంపించారు ఎవరెవరికి నిధులు ఇచ్చారనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఈడీ కోరింది ఇదిలా ఉంటే గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో మళ్లీ వారిని చంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని తెలుస్తోంది మూడు రోజులు కస్టడీ విచారణలో ఉన్న పశు సంవర్ధక శాఖ సీఈఓ రామ్ నాయక్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఏ ప్రశ్నకు సరిగ్గా ఆన్సర్ చేయలేదు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పది మందిని అరెస్టు చేశారు విదేశాల్లో ఉన్న ఇద్దరు కీలక నిందితులను కూడా అదుపులోకి